మన నెల్లూరు రైల్వే స్టేషన్ లో ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా చూస్తే ఒరిస్సాలో జరిగినటువంటి సంఘటన, రైళ్ల ప్రమాదం. ఈ సంఘటన దేశవ్యాప్తంగా కూడా అందరినీ విషాదంలో నింపింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ప్రతి ఒక్కరూ తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు. నెల్లూరులో అయితే ఇక్కడ మనం చూడవచ్చు, నెల్లూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 పైన హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. అక్కడ చాలామంది వచ్చి కొంతమంది ప్రయాణికుల వివరాలు అన్నీ కూడా ఆరా తీస్తున్నారు. అలాగే కొంతమంది 18 వరకు కూడా రైళ్లు రద్దయ్యాయి, ఏ రైళ్లు రద్దయ్యాయి, అవి ఎప్పుడు వస్తాయి, ఎలా వెళ్ళాలి అని చెప్పి చాలామంది ప్రయాణికులు ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ రెండు ట్రైన్స్ కూడా నెల్లూరు మీదుగానే వెళుతూ ఉంటాయి. కోరమండల్ ఎక్స్ప్రెస్ అయితే నెల్లూరు జిల్లాలో ఎక్కడా స్టాపింగ్ లేదు. యాక్చువల్గా నెల్లూరు, గూడూరు వంటి మెయిన్ స్టేషన్లో కూడా కోరమండల్ ఎక్స్ప్రెస్ ఆగదు. అందువల్ల ఈ ట్రైన్లో మాత్రం ఎవరు లేరు, కోరమండల్లో ఎవరు లేనట్లుగా తెలుస్తుంది. అయితే యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లో మాత్రం నెల్లూరు నుంచి ఇద్దరు, అలాగే గూడూరు నుంచి ఇద్దరు ప్రయాణికులు మాత్రం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే అధికారుల నుంచి వచ్చిన సమాచారం మేరకు దాదాపు నెల్లూరు జిల్లా సంబంధించిన ప్రయాణికులు క్షేమంగానే ఉన్నట్లుగా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం మనం హెల్ప్ డెస్క్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం ఎన్ని ఏమైనా కాల్స్ ఏమైనా వస్తున్నాయా ప్రయాణికులకు సంబంధించి, మన జిల్లాకు సంబంధించి ఎంతమంది ప్రయాణికులు? సార్, మన నెల్లూరు స్టేషన్ నుంచి మాత్రం జస్ట్ 2 ప్యాసింజర్స్ మాత్రమే ఉన్నారు సార్. ఆ 2 ప్యాసింజర్స్ కూడా మేము కాంటాక్ట్ అయ్యాము. అయితే ప్యాసింజర్స్కి అయితే ఏం ప్రాబ్లం లేదనే ఇన్ఫర్మేషన్ మా దాకా ఉంది సార్. వాళ్ళు ఏ ట్రైన్లో ఉన్నారు సార్? యశ్వంత కోరమండల్ అసలు నెల్లూరులో స్టాప్ లేదండి. సో కోరమండల్కి మన దగ్గర ప్యాసింజర్స్ ఏం లేదు. జస్ట్ హెల్ప్ డెస్క్ కూడా మేము నిన్న నైట్ నుంచి కంటిన్యూస్గా కాల్స్ వస్తున్నాయి సార్. వచ్చేదంతా ట్రైన్ క్యాన్సిల్డా లేదా ఉందా, ట్రైన్ రన్నింగ్ గురించి అడుగుతున్నారు. కానీ ప్యాసింజర్స్ అయితే ఇక్కడ నుంచి మన బోర్డింగ్ కానీ నెల్లూరు స్టేషన్లో ఎవరు లేరు సార్. జస్ట్ 2 ప్యాసింజర్స్ మాత్రమే ఉన్నారు. గూడూరు రైల్వే స్టేషన్ సంబంధించి కూడా ఇద్దరు ప్రయాణికులు ఉన్నట్లు. గూడూరు వచ్చి అక్కడ హెల్ప్ డెస్క్ ఉంది సార్, అక్కడ మరి ఎవరు చూస్తున్నారో అది లేదు సార్. నెల్లూరు సంబంధించి మాత్రం ఇద్దరే ఉన్నారు సార్. ఈరోజు మొత్తం 18 ట్రైన్స్ క్యాన్సిల్ అయినాయి కదా. ఈ 18 ట్రైన్స్ మన విజయవాడ చెన్నై మధ్య, విజయవాడ తిరుపతి మధ్య తిరిగే ట్రైన్. మన నెల్లూరు స్టేషన్ సంబంధించి 3 ట్రైన్స్ క్యాన్సిల్ అయినాయి సార్. బెంగళూరు యశ్వంతపూర్ ఒకటి క్యాన్సిల్ అయింది సార్, మార్నింగ్ కోరమండల్ క్యాన్సిల్ అయింది సార్, ఇంకోటి కామాఖ్య క్యాన్సిల్ అయింది సార్. ఈ 3 ట్రైన్స్ క్యాన్సిల్ అయినాయి సార్. ప్రయాణికులు ఏమంటున్నారు వచ్చినటువంటి? అదే సార్, వాళ్ళకి భరోసా కల్పించేదానికి మేము ఇక్కడ కూర్చో ఉన్నాం సార్. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి నీట్గా మేము తీసుకొని చెప్తున్నాం సార్ ఇన్ఫర్మేషన్ ఏది వచ్చింది. అలాగే మొత్తం మీద సార్, ఇప్పటి వరకు కూడా మీరు జాయిన్ అయిన తర్వాత ఇలాంటి ప్రమాదాలు ఎప్పుడైనా చూసారు ఇండియన్ రైల్వేస్? అంటే చాలా తక్కువ సార్. ఇప్పుడు మన మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇటువంటి ప్రమాదాలు మ్యాక్సిమం ఎల్హెచ్పి కోచెస్ వల్ల ఏమీ లేవు సార్. అంటే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ప్రమాదాలు ఈ మధ్య అంటే లాస్ట్ 5-6 ఇయర్స్లో అయితే ఇలాంటి ప్రమాదాలు చూడలేదు సార్. రేరెస్ట్ ఆఫ్ ది రేర్ సార్. చూడండి సార్, ఏ ట్రైన్స్ సార్? జస్ట్ లిస్ట్ సార్. ఇక్కడ మనకు ఎవరెవరు ఎక్కారనే దానికి మీరు అడిగారు కదా. గూడూరు నుంచి ఇద్దరు ఎక్కున్నారు సార్. ఎస్ వన్లో ఎక్కున్నారు సార్ వాళ్ళు. జస్ట్ S1లో ఒకరు, S2లో ఒకరు. ఆ లిస్ట్ మాత్రం మీకు కావాలంటే మేము చూపిస్తాం సార్. గూడూరు నుంచి ఇద్దరు ఉన్నారు, నెల్లూరు నుంచి ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరిని మనం ఆల్రెడీ ఒంగోలు నుంచి ఇద్దరు, రాజమండ్రి నుంచి అవి మనకు ఐడియా లేదు సార్. ఇవి మాత్రం మనం ఆల్రెడీ కాల్ చేస్తున్నాం, ప్యాసింజర్తో మాట్లాడినారు సార్. మీరు ఒకవేళ ప్రయాణికులకు ఎటువంటి సహకారం అందిస్తున్నారు? ఉదయం నుంచి కూడా హెల్ప్ డెస్క్ స్టార్ట్ అయినట్టుంది. ఈ హెల్ప్ డెస్క్ ఎప్పుడు దాకా సార్? హెల్ప్ డెస్క్ మాకు ఆఫీసర్లు అయితే కంటిన్యూస్గా ఎప్పటిదాకా అని చెప్పలేదు సార్. మేమైతే కంటిన్యూగా ఇక్కడే కూర్చొని ఉంటున్నాము. మా తర్వాత నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు కూడా ఈవినింగ్ నుంచి వస్తున్నారు సార్. ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ రైల్వే సంస్థ మన ఇండియన్ రైల్వేస్. దాదాపు కోట్లాది మందిని చేరవేస్తూ ఉంటుంది. ప్రతిరోజు కూడా రైళ్లన్నీ కూడా చేరవేస్తూ ఉంటాయి. ఎక్కువ మంది ఉపాధి కల్పిస్తున్నటువంటి సంస్థల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ రైల్వేస్కి పేరు ఉంది. కానీ ఇలాంటి సంఘటన జరగడానికి కారణం ఏమై ఉంటుందని మీ రైల్వే వర్గాలు? సార్, ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన సార్. జనరల్గా లాస్ట్ మనం ఒక 5-6 ఇయర్స్లో చూస్తే ఇలాంటి అసలు ఎప్పుడు జరగలేదు సార్. ఇది కూడా మ్యాక్సిమం ఆ రైల్వే వాళ్ళు ఎంత మాత్రం చేయగలుగుతారో అంత సహాయశక్తులు ప్రయత్నిస్తున్నారు సార్. సార్, ఇప్పుడు ప్రధానంగా చూస్తే ట్రైన్స్ వేగం కూడా పెరిగినట్టుంది. గతంలో 80 కిలోమీటర్లు, 90 కిలోమీటర్లు పోయే ఎక్స్ప్రెస్లు ఇప్పుడు దాదాపు 120-130 వరకు, అదే వందే భారత్ అయితే ఇంకా ఎక్కువ స్పీడ్ వెళ్తుంది. అవును సార్, మన ప్రయాణికులకి దూరం పెరుగుతున్నా కానీ టైమింగ్ అయితే బాగా తగ్గిస్తున్నారు సార్ ఇప్పుడు. సో స్పీడ్ పెరిగినా కానీ మ్యాక్సిమం యాక్సిడెంట్స్ అనేటివి నాకు తెలిసి ఈ కాలంలో మనం ఎక్కడ చూడలేదు సార్ ఇప్పట్లో. ఇలాంటి సంఘటన గతంలో ఎన్నడూ చూడలేదని రైల్వే ఎంప్లాయీస్ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ఇదొక దురదృష్టకరమైనటువంటి సంఘటన, అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు మేము చూడలేదు. ఒక్కసారిగా 238 మంది చనిపోవటం అనేది బాధాకరం అని చెప్పి చెప్తున్నారు. నెల్లూరు రైల్వే స్టేషన్కి సంబంధించి ఇద్దరు ప్రయాణికులు మాత్రం S1 బోగిలో, యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లో ఎక్కడం జరిగింది. అలాగే మరొక ఇద్దరు మాత్రం గూడూరు నుంచి ఇద్దరు ఎక్కారు, ఇద్దరు ప్రయాణికులు ఎక్కడం జరిగింది.
మొత్తం మీద ఈ సంఘటన అందరినీ కూడా కలిచివేస్తుంది. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు, బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎవరైనా ఉన్నారని చెప్పి మొత్తం కూడా ఆరాలు తీసుకునే పరిస్థితి. ఎవరైనా ఈ యశ్వంత్పూర్ ఎక్కారా, కోరమండల్ ఎక్కారా ఈ రెండో తేదీ అని చెప్పి అందరూ కూడా ఆరాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే ఇప్పటికీ ఈ విజయవాడ తిరుపతి, విజయవాడ చెన్నై ఈ రైలు మార్గాల్లో దాదాపు 18 రైళ్లు క్యాన్సిల్ అయితే ఆ 3 ట్రైన్స్ ఇటువైపు వెళ్ళేవి ఉన్నాయి. ఇక్కడ అందరూ కూడా ఏ ట్రైన్స్ ఎప్పుడొస్తాయో అర్థం కాక ఆ ట్రైన్స్ క్యాన్సిల్ అయినటువంటి వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అమ్మ ఈరోజు దాదాపు 238 మంది చనిపోయారు రైలు యాక్సిడెంట్ వల్ల. ఏమంటారు? చూడలేదండి, అది కూడా ఫోన్లో అట్టా చూసాము. ఇంకేమనిపిస్తుంది? 238 మంది చనిపోయారు, 1000 మంది గాయాలు. బాధగానే ఉంది. బస్సులో మీద ట్రైన్లో సేఫ్ అనుకుంటే ట్రైనే ఇంత ఇదిగా ఉంది. ట్రైన్లో ప్రయాణం చేయాలంటే భయం ఏంటి? అంత భయం ఏంటో, ఎప్పుడో ఈ మాదిరిగా జరిగినప్పుడు భయం వేస్తుంది, అంతవరకే. కానీ మామూలుగా ట్రైనే సేఫ్. మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా ఇండియన్ రైల్వేస్ లో ప్రయాణం చేస్తూ ఉంటారు, కానీ ఇలాంటి సంఘటన ఈ మధ్య కాలంలోనే జరుగుతుంది సార్? అంతకుముందు అంతా ఏం లేదు, ఈ మధ్య కాలంలోనే జరుగుతుంది. ప్రభుత్వాలు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటారు? రైల్వేస్ ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఇంకా మెరుగైన సేవలు ప్రయాణికులకి, అలాగే ప్రమాదాల నివారణ కూడా సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవట్లేదని ఆరోపణ. అవునండి, కొంచెం స్ట్రిక్ట్గా ఏదైనా రూల్స్ పెట్టి కొంచెం మేనేజ్మెంట్ బాగుంటుంది. అలాగే ఇప్పుడు మెకానికల్ సైడ్ కానీ ఎలక్ట్రికల్ సైడ్ కానీ సరిపడినంతమంది సిబ్బంది లేరు, ఈ ట్రాక్ వెహికల్స్ కూడా లేవు, దీనివల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి కూడా వాదన. ఎలక్ట్రికల్ అయితే బెటర్. ఎలక్ట్రికల్ సైడ్ కానీ కింద మెకానికల్ బోగీలు ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ చర్యలు తీసుకోవాలి, ఇంకా బాగా ఎక్కువ మంది స్టాఫ్ పెడితే కొంచెం యూజ్ బెనిఫిట్స్ ఉంటాయి. మొత్తం మీద ప్రతిరోజు కూడా కొన్ని కోట్ల మంది ఇండియన్ రైల్వేస్లో ఈ రైళ్లలో ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. అయితే ఎవరో కూడా ఈ ఇలాంటి ప్రమాదాన్ని ఊహించినటువంటి పరిస్థితి లేదు. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక్కసారిగా ఈ ప్రమాదం జరగటం అందరినీ కూడా కలిచివేస్తూ ఉంది. ఏమ్మా ఏ ట్రైన్కి వెళ్తున్నారు మీరు? అరుణాచలం. రైలు ప్రమాదం జరిగింది కదా అక్కడ ఒరిస్సాలో, దాదాపు 238 మంది చనిపోయారు, 1000 మంది తీవ్ర గాయాలైంది. రైళ్ళలో ప్రయాణించాలంటే భయం కలగట్లేదా? ఏం భయం, జరిగే జరగక మనం ఎవరో టైం ఎట్టుంటే అట్ట జరిగేదానికి మనం ఏం చేస్తాం సార్? సరే, కొన్ని ట్రైన్స్ క్యాన్సిల్ అవడం వల్ల ప్రయాణికులు కొంతమంది తిరిగి వెనక్కి వెళ్తున్నారు, ఏమంటారు సార్ ఈరోజు అది ప్రయాణం యాక్సిడెంట్? ఏం చెప్తాం సార్ దాని గురించి, అది అనుకోకుండా జరిగిన కార్యక్రమే, మనం ఏం చేస్తాం దానికి? ఇండియన్ రైల్వేస్ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ప్రయాణికులకి? ఇంకా కేరింగ్ తీసుకుంటే బాగుండేది, ఒకటి జరిగినప్పుడు రెండోది వచ్చి మళ్ళీ తగలకుండా సిగ్నల్స్ బ్లాక్ చేయడం అలా చేస్తుంటే బాగుండేది. ఉదాహరణకి మన తమిళనాడు ఎక్స్ప్రెస్ ఉంది, ఇక్కడ పోయినసారి దాదాపు 5-6 ఏళ్ల కిందట యాక్సిడెంట్ జరిగింది, బోగిలో మంటలు వచ్చి 30 మంది సజీవ దహనం కావడం జరిగింది. ఆ సంఘటన మీద ఎందుకు జరిగింది ఆ సంఘటన అనేది ఇప్పటికి కూడా చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. విచారణ సరిగ్గా జరగటం లేదు, చర్యలు సరిగ్గా తీసుకోవట్లేదని ఆరోపణలు ఉన్నాయి. దాని గురించి మన మాకైతే ఐడియా లేదు సార్, దాని గురించి నేనేం మాట్లాడలేదు. ఏ ట్రైన్కి వెళ్తున్నారు? తిరువన్నామల. మీరమ్మా మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అదే ట్రైన్. రైళ్ళలో ప్రయాణించాలంటే భయం కలగట్లేదా? ప్రమాదాలు ఇటీవల మానేలేం కదా సార్, వెళ్ళాలి కదా తప్పనిసరిగా. మీరేమంటారమ్మా, మీ ఎప్పుడన్నా చూసారా ఒక్కసారిగా 238 మంది చనిపోవడం చూసారు ఎప్పుడన్నా? ఏం చేస్తాం, తప్పదు. బస్సులో పోయినా అదే జరుగుతుంది, ట్రైన్లో పోయినా అట్టే జరుగుతున్నాయి, ఇంకా తప్పదు. ప్రయాణికులందరూ కూడా దాదాపు ఈ విజయవాడ గూడు చెన్నై విజయవాడ తిరుపతి మార్గం మధ్యంలో 3 రైళ్లు క్యాన్సిల్ అయ్యాయి, ప్రయాణికులు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే జరిగిన సంఘటన పట్ల నెల్లూరు జిల్లా వాసులందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ రైల్వేస్ పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు స్టూడియో.